हाय अंडी नमस्ते नेनु मी राधिक वेलकम बैक टू राधिकास किचन एंड ऐडियास वीडियो पुदीना चटनी इला चेस्ते इष्टपड़ने वालू कूडा लोट्टल वेसुकुंटू तिनेस्तारंडी अंत बागुंटुंदी आकलिनी पेंचे पुदीना पच्चड़ी फ्रेंड्स इक आलस्यं चेयकुंडा दीनिनी एला प्रिपेर चेसुकोवालो चूसिदामा अयिते पुदीनानु मनं एंटंटे मंचिगा वाटर लेकुंडा शुभ्रं चेसुकोवाली मंचिगा आरबेट्टुकोवालंडी क्लीन चेसुकोनी ఇలా ఆరబెట్టుకున్న పుదీనాను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మనకు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులో 1/2 కప్పు పల్లీలను వేసుకుంటున్నాను మనం పుదీనా అయితే ఎంత తీసుకుంటామో అదే విధంగా పల్లీలను కూడా తీసుకోవాలి దాన్ని బట్టి చూసారు కదా ఈ పల్లీలను దోరగా వేయించుకోవాలి అంటే మనకు పొట్టు తీస్తే ఈ విధంగా రావాలన్నమాట ఇలా వచ్చాక వీటినీ ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం అలాగే ఇదే కడాయిలో 2 స్పూన్ల ధనియాలను వేసుకొని వేయించుకోవాలి ఈ ధనియాలు కూడా వేగిపోయాక వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం మళ్ళీ ఇదే కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రెండ్స్ ఎండుమిర్చి ఉంటాయి కదా మంచి కారం ఇది తీసుకోండి బాగుంటుంది ఇలా ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇవన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ఆయిల్ లో మనము ఇంతకు ముందు నీటిగా వాటర్ లేకుండా శుభ్రం చేసుకున్న పుదీనాను వేసుకొని మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనినంతా చల్లారనిద్దాం చూసారు కదా ఇలా అన్నిటిని రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి అదే విధంగా వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి చల్లారిపోయిన ఎండుమిర్చి పల్లీలు ధనియాలను వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా మొత్తం ఆయిల్ తో సహా ఇందులోనే వేసేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును ఇక్కడే వేసుకోవాలండి నేను 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను చూసారు కదా ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీనిని మంచిగా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మనకు ఎంత చక్కగా వచ్చేసిందో చూసారు కదా ఇలా రావాలన్నమాట ఇలా వచ్చాక దీనిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం మీరు రుచి చూసుకొని ఉప్పు వేసుకోండి అలాగే ఇందులో చింతపండు కూడా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అలాగే టొమాటో తో కూడా చేర్చండి అలా కూడా బానే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఛానల్ బై